జగన్మోహన్ రెడ్డి ఎలా చేశారు పరిపాలన ఎలా ఉంది ప్రజలకి జగన్మోహన్ రెడ్డి పరిపాలన 100కి 1000% బాగుంది జనాలు సంతోషంగా ఉన్నారు బీదలు సంతోషంగా ఉన్నారు రైతులు సంతోషంగా ఉన్నారు ప్రతి పథకం జనాలు అందుకుంటున్నారు దాని వల్లే రైతులు కాని బీదలు కాని వికలాంగులు కాని విడోస్ కాని చాలా మంది పథకాలు తీసుకున్నారు కాబట్టి పరిపాలన 100కి 1000% బాగుంది అప్పులు ఇంతకు ముందు ప్రభుత్వంలో కూడా అప్పులు ఉండే కదా అప్పుడు అప్పులు లేవా చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమం అని చేసి 10,000 ఇస్తానని చెప్పి 4,000 6,000 ఇచ్చినాడు అప్పుడు అప్పులు ఉండే కదా అప్పుడు అప్పులు లేవా ఈయన నా అప్పులు చేసి జనాలకి పంచుతున్నాడు ఇస్తున్నాడు ఆయన ఏమి ఇచ్చాడు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు రూపాయి చూసుకుంటే పావలా పెంచినాడు 75% ఆయన సొంతం చేసుకున్నాడు ప్రభుత్వం జగన్ బాబు చాలా బాగుంది ప్రభుత్వం అప్పులు చేసి జగన్మోహన్ రెడ్డి జనాల మంచుతున్నాడు కానీ చంద్రబాబు ఏమంటున్నాడు నేనైతే పరిశ్రమలు చేసుకొస్తాను సంపద సృష్టిస్తాను అని ఆ పరిశ్రమలు ఏం చేశాడు అన్న ఎవరు చేశాడు 1999 ముఖ్యమంత్రిగా చేసినాడు ఎక్కడ చేశారు పరిశ్రమలు అది కార్ కంపెనీ ఒకటి తెచ్చాడు మిగతా ఏం తెచ్చాడు కియా మోటార్స్ అని తెచ్చినాడు వేరే ఏం తెచ్చాడు తెలంగాణలో చేసినాడు కానీ హైటెక్ సిటీ అదన్నీ మాకు సంబంధం లేదు కదా ఆడ చేసినాడు కాబట్టి ఆయన పోలీసులు ఏం చేశాడు ఏం తెలియదు కానీ అరెస్ట్ అయినాడు అక్కడ చేసిన వల్లే కదా మనకి ముఖ్యమంత్రి అయినప్పుడు 24-25 స్టేలు తెచ్చుకుని నిలబెట్టుకున్నాడు ఆ టైం వచ్చింది అని స్టేలు తీసుకున్నారు చేస్తున్నాడు ఇప్పుడు దానివల్లే కదా ఇచ్చింది తప్పది తప్పు జనాలకి ప్రభుత్వం చంద్రబాబు నాయుడికి వేరే ఆయన చేసింది కాబట్టి చేసుకున్నాడు ఆయన ఆయన చేసిన తప్పు కానీ అబ్బు కానూన్ అనేది ఏమి అందరికీ ఒకటే సరి సమానం ఉంటుంది వీళ్ళకి ఒకటి సీఎం లాస్ట్ టైం మన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రజెంట్ సీఎం ఉండే కరుణానిధి ప్రజెంట్ సీఎం ఉండే అట్లా వాళ్ళు కూడా తీసుకొని పోయినారు కదా పోలీసు వాళ్ళు ఈయన మాజీ సీఎం 99 చేసినారు వీళ్ళు ప్రజెంట్ సీఎంలు ఉన్నప్పుడు కూడా అరెస్ట్ చేసినారు తప్పు ఉంది కాబట్టి చేసినారు కానీ ఎవిడెన్స్ ముఖ్యం ఎవిడెన్స్ చూసే కదా జనాలు అరెస్ట్ చేసేది ఎవిడెన్స్ లేకుండా ఎట్లా చేస్తారు ఏమేమి చేస్తారు ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఆయన ప్రూఫ్ చేసుకోవడం లేదు కాబట్టి ఆయన వాయిదల మీద వాయిదలు పడుతున్నాయి 100% గెలుస్తాడు.